60% ఉన్న బలహీన వర్గాల అండ లేనిదే ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి దశాబ్ద కాలం గడిచినా బీసీలకు చేసిందేమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన 81 నియోజకవర్గాల్లో 50% టికెట్లు బీసీలకు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ లో బీసీ యాక్షన్ ప్లాన్ జీరో అని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీసీలకు 100,000 రూపాయల ఆర్థిక సాయం అనే పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 20 మంది మంత్రుల్లో 3 మాత్రమే బీసీలు ఉన్నారని మండిపడ్డారు. దళితులు 15% ఉంటే, గిరిజనులు 10% ఉంటే, అల్పసంఖ్యాక వర్గాలు 10% పెట్టాలంటే, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే ఉన్నత వర్గాలు తగ్గిపోబడేటువంటి వారు 1 నెల 5% ఇంత 60% పైబడి 15 వర్గాలే సమాజంలో ఉంటుందని చెప్పారు. అటువంటి 60% జనాభా మద్దతు పొందగలిగినప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీలో మనుగడ పొందాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇవాళ 15 వర్గాల అండదండలతోనే ఇవాళ అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ముందుకు పోగలుగుతుందని చెప్పారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్దకాలం జరుగుతుంది. ఆ ఉద్యమ సమయంలో అందరికంటే ముందు నుంచి తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసి ఎవరు అని చెప్పంటే అత్యంత నిరుపేద వర్గాలైనటువంటి దళితులు బలహీన వర్గాలు అని చెప్పి చెప్పండి తప్పని చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆశించే పెద్దలు పొందలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్టయితే రాజకీయంగా ప్రాధాన్యత పొందడంతో పాటుగా వీళ్ళు సమాజ పరంగా ఏం చేస్తుందో వీళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఆర్థికంగా కూడా బలోపేతమైనటువంటి అవకాశం కలుగుతుందనే భావనతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఎవరు ఏం చేస్తుందో అక్కడ స్థానాలు ఇచ్చి